సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి తొలిసారి మంత్రి అయిన ఏకైక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అని, పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో హుస్నాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ నేతగా పొన్నం ప్రభాకర్ పై ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనకు మంత్రి పదవి ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషంగా ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్కసారి కూడా హుస్నాబాద్ కు మంత్రి పదవి రాలే హుస్నాబాద్ నియోజకవర్గానికి. అలాంటిది తెలంగాణ ఉద్యమ నేత మన పొన్నం ప్రభాకర్ అన్న గారు ఒక్కసారి పార్లమెంట్ కు పంపిస్తే తెలంగాణ కోసం గర్జించి పోరాటం చేసి తెలంగాణ సకల సహకారం చేసిన నాయకుడు మన పొన్నం ప్రభాకర్ గారు. అలాగే అదే ఉద్దేశంతోని అదే స్పిరిట్ తోని మన హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఇక్కడ పొన్నం ప్రభాకర్ అన్న అయితేనే హుస్నాబాద్ యొక్క గళాన్ని అసెంబ్లీలో వినిపించగలుగుతాడు అని చెప్పేసి ఆ ఒక్క నమ్మకంతోని ఆ దృఢ సంకల్పంతోని ఈ ప్రాంత ప్రజలు అత్యధిక మెజార్టీతో పొన్నం ప్రభాకర్ అన్నని గెలిపించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద రాష్ట్ర ప్రభుత్వానికి సోనియా గాంధీకి ఉన్న నమ్మకంతోని ఇవాళ ప్రభాకర్ అన్న గారికి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ మంత్రి పదవితోని మన హుస్నాబాద్ ప్రాంత ప్రజానికానికి ఎంతో మేలు చేసి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ఆ మంత్రి పదవి ఇచ్చిన సందర్భంగా యనమల రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంత ప్రజల తరఫున వారికి మరొక్కసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.